ఈసారి ఒక అద్భుతం జరిగింది. ప్రతిసారి నాకు ఏదో ఒక స్వామివారు ఏదో ఒక మంచి స్వీట్ ఇస్తారు ఆయన. ఈసారి సుందరకాండ ముగింపు నేను అనుకోకుండానే రావడం జరిగింది. సుందరకాండలో 4 సార్లు పాల్గొన్నాను నేను. మనం ఆ సుందరకాండ జరగను జరగను ఒక 60 రోజులకి అయోధ్యలో రామ మందిరం ప్రారంభించడం, అట్లాగే ఇంకా కొన్ని రోజులు జరిగేటప్పటికి ఆంజనేయ స్వామి పుట్టిన జన్మస్థలం మన ఆంజనాద్రిలో ఇక్కడ అని అందరూ పెద్దలందరూ కలిసి దాన్ని నిర్ణయించడం చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అట్లాగే ఈవేళ ఎస్విబిసి వారు టిటిడి వారు బాలకాండ అని ప్రారంభిస్తున్నారు. బాలకాండ ఎందుకు అని అంటే థర్డ్ వేవ్ వస్తే అది పిల్లలకి మరి ముఖ్యంగా బాలలకి బాలికలకి పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మళ్ళీ బాలకాండని ఎస్విబిసి ద్వారా పండితులందరూ మహానుభావులు అందరి చేత వాళ్ళు చెప్పించటం ఎంతో గొప్ప విషయం. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇదే స్వామి మనతో ఉన్నారు అనడానికి అది నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ స్వామివారి పై మీకున్నటువంటి విశ్వాసానికి స్వామి అలా తన కార్యాన్ని తను చేస్తున్నారు అనేది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అట్లాగే మేము సినిమా కూడా బెటర్ అవ్వాలని, ఇంకా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యి అందరికీ సినిమా చూసే ఆ భాగ్యం మళ్ళీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకున్నాను నేను. మీరు కూడా అందరూ జీవితంలో జాగ్రత్తగా ఉండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నది అదే, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం బాగుండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వచ్చి మనకేదో చేస్తారనుకో అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పకుండా ఆ భగవంతుడు మనకి ఆయురారోగ్యాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.